హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి ఆన్లైన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్ కానీ లేదా ఆన్లైన్ మెడిసిన్స్ పర్చేజ్ చేయడం కానీ చేస్తున్నాం. ఇదందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక స్మార్ట్ కార్డు ఉపయోగించి తమకు నచ్చిన ట్రాన్స్పోర్ట్ ద్వారా దేశమంతటా ప్రయాణించవచ్చంటే మీరు నమ్ముతారా? సరిగ్గా ఇలాంటి అవకాశమే అది త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, రోజు రోజుకి పెరిగిపోతున్న జనాభా వల్ల ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది. ఇక మన దేశంలోని మెట్రో నగరాల్లో అయితే సరే సరే, ప్రజలకు సరిపోయినన్ని బస్సులు ఉండవు, ఉన్నా అవి కిక్కిరిసి ఉంటాయి. ఇక కొన్ని రూట్లలో అయితే అసలు బస్సులే ఉండవు, అటువంటప్పుడు ప్రైవేటు వాహనాలే గతి. ఇక మెట్రో రైళ్ల సంగతి అయితే సరే సరే, వాటిలో ఇసుకేస్తే రాలినంత మంది జనం ప్రయాణిస్తుంటారు. దీనికి తోడు రైళ్లైనా బస్సులైనా ఏ వేళలో నడుస్తాయో, ఎంత రద్దీగా ఉంటాయో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ఇలాంటి ఇబ్బందులన్నిటికీ తెరదించేందుకు ప్రయత్నిస్తోంది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా నగరంలో ప్రభుత్వం 2 ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఉచిత ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్. ప్రజలందరూ ఈ స్మార్ట్ కార్డులను ఉచితంగానే పొందవచ్చు. ఇక ఇవి ఎలా పనిచేస్తాయంటే, అందులో బ్యాలెన్స్ వేయించుకోవాలి. నగరంలో వీటి కొరకు నిర్దేశించిన కేంద్రాల్లో కానీ లేక ఆన్లైన్లో కానీ ఆ కార్డులో రీఛార్జ్ చేయించుకోవాలి. అలా చేయించుకున్నాక ప్రజలు ఇక వారికి నచ్చిన విధంగా ప్రయాణం చేయవచ్చు. అంటే బస్సు, రైలు, క్యాబ్, ఇలా ఎందులోనైనా సరే ఆ కార్డు స్వైప్ చేసి ప్రయాణించవచ్చు. అందుకు అయ్యే ఛార్జ్ మొత్తం ఆ కార్డు నుండి కట్ అవుతుంది. రెండవది పతాదిశ యాప్. ఈ యాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ యాప్ను వారి స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. నగరంలో ఏ బస్సు ఏ రూట్కు వెళ్తుంది, దాని మార్గం ఎటువైపు, అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, దాని టైమింగ్స్ వంటి వివరాలన్నీ తెలుస్తాయి. అంతేకాకుండా బస్సులో GPS కూడా అమరుస్తున్నారు. దీనివల్ల ఆ బస్సుకు ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదా ప్రయాణికులకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వెంటనే పానిక్ బటన్ను ప్రెస్ చేయవచ్చు. దీంతో ఆ సమాచారం పోలీసు, అగ్నిమాపక శాఖ మరియు వైద్య శాఖలకు చేరుతుంది. ఈ క్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి బస్సు వద్దకు చేరుకుని సేవలు అందించే వీలుంటుంది. అయితే మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులను ప్రవేశపెట్టిన ఘనత వెస్ట్ బెంగాల్కి దక్కింది. అయితే ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. త్వరలోనే కోల్కతా నగరం అంతా, ఆ తర్వాత రాష్ట్రం అంతా విస్తరించనున్నాయి. అంతా సక్సెస్ఫుల్ గా సాగితే త్వరలోనే వీటిని దేశమంతటా కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.